సంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్ బోసిపోతుంది. కానీ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మాత్రం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోతుంది. దీనికి కారణం ప్రతి ఏడాది ఇక్కడ ఏర్పాటయ్యే ఎగ్జిబిషన్. షాపింగ్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఈ ఏడాది కూడా నుమాయిష్ను ఏర్పాటు చేశారు. ఉర్దూలో నుమాయిష్ అంటే ప్రదర్శన అని అర్థం. 1983 నుండి నాంపల్లిలో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన. నెలన్నర పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈసారి 2500 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది 25 లక్షల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్ను సందర్శిస్తున్నారు. It's a very nice place to come with family, hang out with friends. It is an all-round place. Anni dorukutayi, women wear, women's ki kavalsina accessories, dresses, everything A to Z. And food kuda chala baagundi. And lot of stalls chala undi tirugochu. A complete enjoyment. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వర్తకులు స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన వర్తకులు సైతం వారు తయారు చేసిన వస్తువులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరుకుతూ ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు ఇక్కడకు తరలి వస్తారు. ఈ ఏడాది ఎగ్జిబిషన్ లో మన రాష్ట్ర జైళ్ల శాఖ స్టాల్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. రాజమండ్రిలోని మహిళా కేంద్ర కారాగారంలోని ఖైదీలు, చెర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీలు రూపొందించిన గృహోపకరణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముద్దాలు తయారు చేసిన వస్తువులన్నీ వస్తాయి సార్ ఇక్కడికి. వాళ్ళు తయారు చేసిన నేత వస్తువు, నేత బట్టలు, డర్రీలు, కార్పెంటరీ వర్క్ ఇవన్నీ వస్తాయండి. మొదట చెర్లపల్లి, నెక్స్ట్ వరంగల్, చెంచలగూడ రాజమండ్రి, ఈ నాలుగు నుంచి వస్తాయండి. చెంచలగూడ నుంచి లేడీస్, అటు రాజమండ్రి నుంచి మహిళా ఖైదీలు మొత్తం వాళ్ళు తయారు చేసిన అల్లికలు, మరి అల్లిక గౌన్లు, బిస్కెట్స్, షాక్ పీసెస్ ఇవన్నీ తయారు చేసి పంపిస్తారండి. అన్నీ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్ముతూ ఉంటాం. కనీసం 30 నుంచి 40 లక్షల దాకా మాకు సేల్స్ ఉంటాయండి ప్రతి సంవత్సరం. అంతేకాదు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ వీల్, టోర్నాడో, టోరా వంటి ఆట వస్తువులు అలరిస్తున్నాయి. డెత్వెల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 4 కార్లు, 4 బైకులతో చేస్తున్న విన్యాసాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.